సమితికి అలాగే సిపిఐ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సీట్లన్నీ ఇలాంటి విషయాలన్నింటినీ మాట్లాడటానికి మనతో కోదండరాం సార్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు సంతృప్తి పడే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వడానికి సిద్ధమైనట్టేనా? సంతృప్తికి హద్దు ఉంటుందా? ఉండదు. కానీ ఎక్కడో ఒకడనైతే ఆగాలి కదా, ఇక మేము కూడా ఆగాలి, వాళ్ళు కూడా ఎక్కడో ఒకడు కొంత పెరగాలి, రెండూ జరిగితేనే అవుతుంది. కాబట్టి ఆ ఇద్దరికి ఉభయతారకంగా ఉభయలకు లాభం జరిగేటట్టు నిర్ణయం అవుతుందనే మేము అనుకుంటున్నాం. అంటే ఎన్ని సీట్ల వరకు కన్ఫర్మ్ అయింది సార్? చర్చలు జరుగుతున్నాయి, కొంత పురోగతి ఉంది, కాబట్టే కొంత ఆశతో ఉన్నాం. మేము కూడా 10 స్థానాలకు పోటీ చేయగలుగుతామేమో అని అనుకుంటున్నాం. రాహుల్ గాంధీ భేటీ విశేషాలు కొంత ఆసక్తి కూడా ఉంది, మిమ్మల్ని కూడా కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద పోటీ చేయమని ఒక ప్రతిపాదన ఇచ్చినట్టున్నారు అన్నారు. కానీ అట్లా చేస్తే మా పార్టీ ఉండదు. మేము ఎప్పుడైనా మాకు సంపూర్ణంగా సంతృప్తి కుదిరితే కాంగ్రెస్లో చేరితే వేరే మాట, కానీ కాంగ్రెస్లో చేరకుండా వేరే పార్టీగా ఉండి పొత్తుల్లో మీ సింబల్ మీద పోటీ చేస్తే ఇబ్బందులు వస్తాయి, సాంకేతికంగా చాలా సమస్యలకు దారితీస్తుంది, రాజకీయంగా కూడా అది ఇబ్బందికరమే అని మేము కూడా వివరణ ఇచ్చాం. మీతో కలిసి ఉద్యమం చేసిన సిపిఐ పార్టీ ఇప్పుడు కొంత ఇబ్బందుల్లో పడింది, కూటమిలో సీట్లు ఎటు తేల్చట్లేదని చాడా వెంకటరెడ్డి చాలా ఆవేదనతో ఉన్నారు. చాడా ఆవేదనకి ఈరోజు స్వస్తి పలికే అవకాశం ఉందండి. ఇక వాళ్ళ ఆవేదన మాది కూడా అవుతుంది కదా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం 2010 కాడి నుంచి కలిసి కొట్లాడబడుతుంది. ఆ తర్వాత కూడా ఈ 4 ఏళ్లలో ఎవరికి ఆపతి ఏదున్నా కానీ సిపిఐ కదిలి వచ్చింది. మరి ఒకనొక సందర్భంలో ధర్నా చౌక్ కోసం ఆందోళన చేయడానికి వేదికలు లేకపోతే మగ్ధుం భవన్ వేదిక అయింది. మరి అట్లాంటి పార్టీని దూరం చేసుకోవటం మంచిది కాదు, వాళ్ళని కూడా కలుపుకొని పోవాలనే మేము అనుకుంటున్నాం, ప్రయత్నం కూడా చేస్తున్నాం. కూటమి ప్రకటన ఎప్పుడు ఉండే అవకాశం ఉంది సార్? ఇక ఎప్పుడు ఉంటుందో ఏమో, కానీ దీపావళి రోజు చేస్తే మరి ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త చెప్తున్నట్టు అవుతుంది. ఎక్కడికక్కడ ప్రజలు కూడా పండుగ ఇంకా ఘనంగా చేసుకొని మనం మళ్ళా గెలుపు దిశగా పోతున్నామనే ఒక నమ్మకంతో ఇంకా గట్టిగా కదులుతారని నేను అనుకుంటున్నాను. అభ్యర్థుల ప్రకటన కూడా ఉమ్మడిగానే చేయాలని ఒక ఆలోచన ఏదో చేస్తున్నట్టున్నారు కూటమిలో, అది ఆ ఆలోచన ఎంతవరకు వచ్చింది? అది ఇక ఆ డీటెయిల్స్ ఇంకా అనుకోలేదు ఏం చేయాలని. ఆ డీటెయిల్స్ ఇవన్నీ మిగతాయన్నీ తేలితే అది పెద్ద సమస్య కాదు. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ కూటమిని లక్ష్యంగా అలాగే కోదండరాం లక్ష్యంగా విమర్శలు చేస్తుంది. టీఆర్ఎస్కి ఓటేస్తే తెలంగాణకి ఓటేసినట్టు, కాంగ్రెస్కి ఓటేస్తే అమరావతికి, టీడీపీకి ఓటేస్తే అమరావతికి పోతుంది, కాంగ్రెస్కి ఓటేస్తే ఢిల్లీకి పోతుంది, కోదండరాంకి ఓటేస్తే ఎటు కాకుండా పోతుంది అంటున్నారు. వాళ్ళకు ఓటేస్తే ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పచెప్పారు కదా, తెలంగాణను తీసుకపోయి టోకున మొత్తం వాళ్ళకి అప్పచెప్పొచ్చి ఇప్పుడు మేము విడిపించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఒక భరోసా తెలంగాణ జనసమితి. ఈ భరోసా అనేది ఇవాళ మేము పదవి ఉంటే నిలబడ్డాం, లేకున్నా నిలబడ్డాం. మేమందరం కూడా జనసమితిలో ఉన్న వాళ్ళందరం కూడా 90 మొదటిసారి జయశంకర్ గారు, భూపతి కృష్ణమూర్తి గారు, తర్వాత కేశవరావు జాదవ్ గారు వరంగల్లో మీటింగ్ పెట్టి తెలంగాణ కోసం గట్టిగా కొట్లాడాలి లేకపోతే మనం ఆగమైపోతామని పిలుపునిచ్చిన కాడి నుంచి తిరుగుతున్న వాళ్ళం. మాకు తెలంగాణ యొక్క ప్రయోజనాలను ఎట్లా కాపాడాలో తెలుసు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఆ రోజు ఎంత గట్టి కొట్లాడినామో, తెలంగాణ అభివృద్ధి కోసం 2014 తర్వాత అంతే గట్టి కొట్లాడినాం. ఇవాళ ఈ పోరాటాల నుంచి పుట్టినటువంటి వాళ్ళం, మాకు తెలుసు తెలంగాణ ప్రయోజనాల కోసం ఎట్లా నిలబడాలో. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎజెండాను రాస్తున్నాం. ఆ ఎజెండా చట్టానికి లోబడే ఈ కూటమి పనిచేస్తుంది. కూటమిలో ప్రధానంగా అయినటువంటి లక్ష్యంగా చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, కూటమిలో సీట్ల సర్దుబాటు ఆయనే చేస్తున్నారు, పార్టీకి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి డబ్బుల సదుపాయం ఆయనే చేస్తున్నాడు, హెలికాప్టర్లు చంద్రబాబే చేస్తున్నాడు. ఈ ఆధిపత్యం అనేది తెలంగాణ రాష్ట్రంలో కనుక కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబే ఆధిపత్యం కొనసాగిస్తారు, తెలంగాణ ప్రజలకు మళ్ళీ గోస స్టార్ట్ అవుతుంది అనేది టీఆర్ఎస్ ఆరోపణ. మరి జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు కోసం చంద్రబాబు దగ్గరికి ఎందుకు పోయిండు? ఎందుకు మా మిత్రుడు అని చెప్పుకున్నారు? ఎందుకు అనంతపురం పోయినప్పుడు ప్రత్యేకంగా మాకు వీరితోనూ ఒక ఆప్యాయమైన సంబంధం ఉంది అని ప్రకటించిండ్రు ఎందుకు? ఇవన్నీ మీరే చేసినారు కదా, మేము ఎన్నడూ చేయలేదు. ఈ పని కోసం 4 అవసరం ఉన్నారా? ఆ పని కోసం 4 కలిసిపోతున్నామనే చెప్తున్నాం. ఆ పని ఏంటిదంటే తెలంగాణ ప్రజల ఒక ఏ కొట్లాటి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ ఉద్యమ ఆకాంక్షల సాధన, దానికోసం కలిసి వస్తే కలిసిపోదామని అనుకున్నాం. దాని మేరకే మేము కలిసి పనిచేస్తాం. మరి దాటి ఒక స్పష్టమైన ఒప్పందం ఉంది మా మధ్యన, ఈ కార్యక్రమం కోసం కలిసి పనిచేద్దామని. ఆ ఒప్పందాన్ని అమలు చేసుకోవటానికే కలిసిపోతాం. ఆ ఒప్పందం అమల్లో ఎవరికే ఇబ్బంది వచ్చినా మరి ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు, దాంట్లో అభ్యంతరం ఏం లేదు.
కాబట్టి మా పార్టీ అస్తిత్వాన్ని మేము కోల్పోతలేము. మేము తెలుగుదేశంలో మర్జి కాలేదు, విలీనం కాలేదు. మేము స్వతంత్రంగా నిలబడుతూ ఒక కార్యక్రమం కోసం పనిచేస్తున్నాం. చాలా ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే దానికి మేము కట్టుబడి ఉంటాం. అది దయ్యాలు వేదాలు వల్లించినట్టు అంటారు కదా, అట్లా చెప్పేదేమో తెలంగాణ ముచ్చట. మొత్తం తెలంగాణను అమ్ముకున్నదేమో ఆంధ్ర కాంట్రాక్టర్లకు. ఈ అమ్ముకునేటోళ్ళు ఈ ముచ్చట చెప్తే దానికి ఏమన్నా విలువ ఉంటుందా? దానికి ఏం విలువ ఉండదు. లెక్క తీయండి, 8,000 కోట్ల రూపాయలు తెలంగాణ కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు, 8,000 ఆంధ్రాకి ఇచ్చిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత కార్పొరేట్ కళాశాలల నియంత్రణ ఇంత చేసిండ్రు. బతుకు తెరువు లేక చిన్న 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 నిరుద్యోగులందరూ పెట్టుకున్న స్కూళ్ళకు కాలేజీలకు ఎంత చేశారు? మీరు లెక్కలు తీయండి, తీసినాక అప్పుడు మనం మాట్లాడదాం. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ నుంచి బహిష్కరించినటువంటి టీడీపీని, జేఏసీ నుంచి బహిష్కరించినటువంటి కోదండరామ్కి ఈరోజు టీడీపీలో అదనమైనటువంటి ఆకర్షణ ఏం కనపడిందంటే, అప్పటి కొట్లాటల అప్పుడెంత గట్టిగా ఉన్నామో ఇప్పటి కొట్లాటలు అంతే గట్టిగా ఉన్నాం. అవసరమైన మేరకి ఆ రోజు మరి కలిసి నడిచినాం కదా, సాధ్యమైనంత దూరం నడిచినాం. ఇది నడవటం సాధ్యం కానీ ఇబ్బందులు కలిగినప్పుడు తప్పకుండా తొవ్వలు ఎవ్వరు తొవ్వ వాళ్ళు చేసుకొని గంతె గట్టి కొట్లాడి. ఇవాళ కూడా గంతే ఉంటుంది, ఇవాళ కూడా గంతే ఉంటుంది. మేమే అమ్ముడు వేయలేము. తెలంగాణ ఉద్యమంలో ఎట్లాగైతే నీళ్ళల్లో నాని నాని రాళ్ళు గట్టిగా రాటుదేలిపోతుంటాయో అట్లా మేము కూడా రాటుదేలిపోయే ఉన్నాం. ఆ ఉద్యమ ఆకాంక్షల కోసం కాగితం రాసుకుంటున్నాం, దాని ప్రకారం కలిసి పనిచేస్తాం. కలిసి పనిచేయలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పటి సంగతి అప్పుడు ఆలోచిస్తాం, కానీ తక్షణ అవసరాల కోసం కక్కుర్తి పడే పరిస్థితి అయితే లేదు. ఉమ్మడిగా సభలు ఏర్పాటు చేసే ఆలోచన ఉందా సార్? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో సభలు ఏర్పాటు చేయాలంటే ఆ వేదికలనే మీరు షేర్ చేసుకుంటారా, లేదంటే ఎట్లాంటి ప్లాన్ ఉంది ప్రచారానికి సంబంధించి? ఇంక ఇప్పటికైతే ఏమనుకోలేదు, ఆ వివరాలు ఇంకా చర్చకు రాలేదు. కూటమి అయితే అప్పుడు ఆలోచిస్తాం. రైట్ సార్, మొత్తానికి దీపావళి రోజు కూటమి ప్రకటన చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కోదండరామ్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మనోహర్ రెడ్డితో చారి, ఎన్టీవీ హైదరాబాద్.